వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ ప్రహార్ 3 నిలుపుదల చేస్తే కోబ్రా జవాన్స్ ను విడుదల చేస్తాం. కేంద్రానికి డిమాండ్ లేక పంపిన మావోయిస్టులు. సిరిసిల్లలో చాక్లెట్ ఆశ చూపి మూడేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం. జిహెచ్ఎంసీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. బ్రతుకు భారంగా మారిందని జగిత్యాలకు చెందిన ప్రైవేట్ టీచర్ ముఖ్యమంత్రికి వీడియో సందేశం. తలాపున గోదావరి ఉన్నా మన బతుకు ఎడారి, బోయినపల్లి రైతులు ఆవేదన. బడుగు బలహీన వర్గాల సాధికారతకు దేశ అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్. వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అధికారులు భక్తులకు పదే పదే కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించి స్వామిని దర్శించుకోవాలని మొరపెట్టుకుంటున్నా భక్తులు పాటించడం లేదు. ఆలయంలో శానిటైజర్ ఏర్పాటు చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికైనా దీనిపైన అధికారులు చొరవ తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కమిషనర్ ఈ శ్యామ్ సుందర్ వేడుకలు నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి కమిషనర్ పూలమాల వేసి నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలో కరీంనగర్ చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గొప్ప మానవతావాది అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారని, సామాజిక భద్రత అనే నినాదంతో పరిశ్రమల్లో పనిచేసే వారికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల సాధికారతకు దేశ అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్ అరుణ అన్నారు. మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి ఉత్సవాలను సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సాధికారతకు దేశ అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ఆదర్శనీయమని జెడ్బీ చైర్మన్ అన్నారు. ఆయన అత్యవసర పరిస్థితిని ఎదిరించి జైలుకెళ్లారని, ఎస్సీల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి జగజీవన్ రామ్ చేసిన కృషి మరువరానిదని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్కి తగ్గిందని అన్నారు. మహాత్మాగాంధీతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత భారత ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఈ జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అఖనూరి శంకరయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా ఎన్పీ రాహుల్ హెద్దే ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు సేవలు చిరస్మరణీయమని, మహానీయుడు స్వతంత్ర సమరయోధుడు మరియు గొప్ప సంఘ సంస్కర్త, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంట్లో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా పనిచేశారని అన్నారు. విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్థ నాయకునిగా, కరువు కొరల్లో చిక్కిన భారతవాణి వ్యవసాయ మంత్రిగా, హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ కుమారస్వామి, ఎస్ఐ పరశురామ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 113వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆ మహానీయుని ఆశీసాదనలో మనమంతా భాగస్వామ్యం కావాలని వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సతోష్ బాబు, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి వివేకరెడ్డి, ఉపాధ్యాయుడు గుడిసె మనోజ్, గడ్డమీది శ్రీనివాస్, రామతీర్థపు హరీష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని దళితులు బీజేపీకి దూరం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాయి. అది ఎవరికి సంబంధించమో, ఇది దళితుడు హిందువులు హిందూ తత్వం మీద హిందూ ధర్మం మీద దళితుడు కూడా దీన్ని మనం పరిగణించే అవసరం ఉంది కనుక వారి ఆశయాలు స్ఫూర్తిగా పనిచేసి ఈ భారతదేశ అభివృద్ధికి సంజయ్ గారి నాయకత్వంలో ఈ పార్టీ అభివృద్ధికి అలాగే ఎన్డీఏ అభివృద్ధి కూడా మనందరం కూడా పాడాలని కోరుతాము. జీహెచ్ఎంసీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని బహుళ ప్రయోజనాల హాల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీహెచ్ఎంసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే నవీన్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, గద్వాల్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, శోభస్ రెడ్డి మంత్రితో ఉన్నారు. కరోనా కారణంగా సంవత్సరం నుంచి ఉపాధి కోల్పోయి బ్రతుకు భారంగా మారిందని జగిత్యాలకు చెందిన ప్రైవేట్ టీచర్ ముఖ్యమంత్రికి వీడియో సందేశాన్ని పంపారు. జగిత్యాలకు చెందిన గడప చంద్రశేఖర్ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యంలో కరోనా కారణంగా తన కుటుంబం భారం మోయలేని బరువు మోస్తూ పస్తులుంటున్నారని ముఖ్యమంత్రికి వీడియో సందేశాన్ని పంపారు. ఇప్పటి వరకు అందిన కాడికి అప్పులు చేస్తూ పూట గడిపానని, అప్పుల వల్ల బాధ భరించలేకపోతున్నానని, నా బతుకు మరో సునీల్ నాయకుల కాకుండా ఉండాలని, అందుకు ప్రభుత్వం తనకు బ్రతుకు తెరువు తోవ చూపాలని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వీడియో సందేశాన్ని పంపారు. సెకండ్ ఇయర్ సార్, ఇప్పుడు డిగ్రీ చదివించే పరిస్థితి నాకు లేదు సార్. మా కుమారుడు వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే పరిస్థితి కూడా లేదు సార్. మా భార్య పిల్లలకు రెండు పూటల తిండి పెట్టే స్థితిలో లేదు సార్. పస్తులు ఉంటున్నాం సార్. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి సార్. మాకు జీవితాన్ని ఇవ్వండి సార్, మాకు బ్రతుకునివ్వండి సార్. మా కుటుంబం కూడా మరో సునీల్ కుటుంబం లాగా మారకముందే, మా కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని కాపాడే బాధ్యత మీదే సార్. మీరు మమ్మల్ని కాపాడితే మీకు మేము ఎప్పటికీ శాశ్వతంగా రుణపడి ఉంటాం సార్. మమ్మల్ని కాపాడండి సార్. దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. అణగారిన వర్గాలను అభ్యున్నతలోకి తీసుకువచ్చిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు అన్నారు. కోన్రావుపేట మండలం సుద్దాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 113వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితుల కోసం పోరాడిన మహానీయుడు, అణగారిన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకువచ్చిన మహానీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఉపుల శంకర్, మాజీ ఎంపీడీసీ ఎర్రవెల్లి రాజయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యాయులు మాసం సురేష్, రైతు యువజన నాయకులు సుంకరి లక్ష్మణ్, ఎర్రవెల్లి జాస్ అశోక్, ఎగదండి లక్ష్మీ, రవీందర్, మాసం శంకర్, దిలీప్, కిషన్, మహేందర్, దేవయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జోహర్ జగ్జీవన్ రావు. ఉప ప్రధానిగా పదవి చేపట్టిన మన మహనీయులు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టిన మా సుదాల గ్రామ అమలి కార్మికులకు మరియు మా బీసీలకు కానీ ఓసీలకు కానీ ఈ రిజర్వేషన్ ప్రకారం దమాషా ప్రకారంగానే మనం ప్రజాప్రతినిధులం అవుతున్నాం. అందరూ సహకరించి 14 తారీఖు నాడు అన్ని కులాలకు అతీతంగా అంబేద్కర్ జయంతి ఘనంగా చేయాలని మనసారా కోరుకుంటున్నా. జై జగజీవన్ రావు. తలాపున గోదావరి ఉన్నా మన బతుకు ఎడారిగా మారిపోతున్నాయని బోయినపల్లి రైతులు వాపోతున్నారు. బోయినపల్లి గ్రామంలోని చెరువు కుంటలు కేవలం వర్షం మీదనే ఆధారపడి ఉన్నాయని రైతులు అంటున్నారు. దీంతో వేసవి కాలం వచ్చిందంటే నీటి కటకట తప్పడం లేదు. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకుని పోయి వారి పంటకు నీటిని అందిస్తున్నామని, ఎల్లంపల్లి జలాశయం ద్వారా నారాయణపూర్కు లిఫ్ట్ ద్వారా నీళ్లు పంపించి నారాయణపూర్ నుంచి కాలువల ద్వారా వేసవిలో నీటిని విడుదల చేయగా బోయినపల్లి గ్రామానికి కాలువలు లేకపోవడంతో నీటి కోసం గత 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయినపల్లి చుట్టూ నీళ్లు ఉన్నా బోయినపల్లి మాత్రం నీటి కరువు తప్పడం లేదని, కాలువ నిర్మాణం పూర్తి చేసి బోయినపల్లి రైతులు కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. పొలం అయితే మాకు ఇక్కడ నీళ్ళు లేకపోవట్ల పొలం ఎండిపోతుంది. ఎండిపోవచ్చు, దాని బదులుగా వాటర్ లేనందున ట్యాంకర్ బట్టి పొలానికి నీళ్ళు వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా దీనిపై మన ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు స్పందించి తొందర అయ్యేలా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.
మేము ఇంతవరకు కాలువ నీళ్ళ గురించి ఎన్నోసార్లు మల్లాపురం మలకపురం నల్గొండ దాకా పోయి కొట్లాడిన రోజులున్నాయి. కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యే స్పందించి తొందరగా నీళ్ళ అచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. చందుర్తి మండల కేంద్రంలో జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీడీసీ పులిరేణుక సత్యం ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, ఎంపీఓ ప్రదీప్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతవట్టి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, లింగంపల్లి అజయ్, శశి, వెంకటేశం, కమలాకర్, దుమ్ము ఆనంద్, సంటి ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మాజీ ఉప ప్రధాని, మరి కులరహిత సమాజం కోసం, మరి బడుగు ప్రజాప్రతినిధులు మేమందరం పాల్గొని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలి. ధన్యవాదాలు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పులి సత్యం వేణుక గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి అజయ్ గారు, అదేవిధంగా పిల్లి కొమరయ్య గారు అందరు కూడా పాల్గొని వారికి నివాళులర్పించడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలో భూ వివాదంలో అన్నపై తమ్ముడు దాడి చోటు చేసుకున్న సంఘటన జరిగింది. వ్యవసాయ భూముల్లో తలెత్తిన వివాదంలో రాత్రి తనపై తమ్ముడు ఎర్రం నరసయ్య కర్రతో దాడి చేసి గాయపరిచారని, గొడవను ఆపడానికి అడ్డుగా వచ్చిన తన కూతురు ఎర్రం మానస తలపై కర్రతో దాడి చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మహేష్ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఏమన్నా రాకుండా బూతులు ఇవి చెప్తే రేపు పొద్దున మాట్లాడుకుందామని దాటిన తర్వాత అట్లే వాదించుకుంటూ బాబాయ్ కుర్చీతో కొట్టిన కుర్చీ మొత్తం విరిగిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చిన ఆకుండా మళ్ళీ కట్ట తీసుకొని వచ్చిపోతుంది. బాబాయ్ మా నాడు యూజ్ చేయలేదు, ఏం పొద్దున్నే మాట్లాడదామని అన్నాడు, అయినా వినకుండా వచ్చిపోతుంది. మల్లారం మూలవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా చందుర్తి ఎస్ఐ సునీల్ పట్టుకున్నారు. మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి శ్రీకాంత్ తన సొంత ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ అఖిల్ చందుర్తిని ఇసుక తరలిస్తుండగా ఎన్గల్ శివారులో పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఎంపీటీసీలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కవితను కలిసి చందుర్తి ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు శైలజ సత్యనారాయణ రెడ్డితో కలిసి తన బాధలు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి విధి విధానాలు త్వరలోనే రూపొందించవలసిందిగా కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మురికి కాలువ నిర్మాణం లేకపోవడంతో నీరంతా మడుగుగట్టి సీసీ రోడ్డుపైకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద కాలనీలో మురికి కాలువ నిర్మాణం లేకపోవడంతో నీరంతా మడుగుకట్టి సీసీ రోడ్డుపైకి వస్తున్నా అక్కడ కాలనీలోనే దుర్బల దుర్వాసన వస్తుందని గతంలో కాలనీవాసులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్కి విరమించుకున్న నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా వచ్చి పరిశీలించి త్వరలో మురికి కాలువలు నిర్మిస్తామని చెప్పి వెళ్లారని, 3 నెలలు గడుస్తున్నా నిర్మాణం చేపట్టలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నర్సింహ్ అన్నారు. అందరూ వచ్చి చూసిపోబడుతుంది, అట్లనే పెట్టబడుతుంది సారు. అందులో ఆరో వార్డు సంబంధించిన టెలిఫోన్ ఎక్స్చేంజీ పక్కపొంటి మల్లార శ్రీకాంత్ రెడ్డి ఇంటి పక్కపొంటి ఉన్నది. ఈ ఒక చేస్తారు కదా మరి చేస్తామని, ఈ యొక్క ఆలోచన ఉన్నదా లేదా మరి చేద్దామా చేయమని చెప్పండి. మరి వీళ్ళు మనిషికి ఎన్ని రూపాయలు వేసుకొని ఇక్కడ చేసుకుంటారు, ఇలా అభివృద్ధి అనేది వేసుకుంటారు, అట్లానే చెప్పండి కదా మీరు. మతను సాధన అయితేలే మేము చెయ్యము అని అన్న ఫోటోలకు పోదిలిస్తానికైతే ప్రతి ఒక్క నాయకులు అత్తారు, ఫోటోలకు పోదిలిచ్చిపోతారు, అభివృద్ధి అనేది అక్కడనే ఉంటుంది. బోయినపల్లి మండలంలో శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోషము బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యం మహిళలు ఉపవాసంతో ఇంటికో బోనం నెత్తిన పెట్టుకుని బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య, శివసత్తుల పునకాల మధ్య డబ్బు చెప్పులతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తడగొండ గ్రామంలో మన మేము శ్రీ రాయరాజపురం మున్నూరు కాపు సేవా సంఘం
ముందు కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో మేము గత 8 సంవత్సరాలు కరోనా మహమ్మారి కూడా అరిమి కొట్టడం కోసం ఈ దేవతలు కూడా మేము దీని ద్వారా చేస్తా చెప్పి కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా అత్యశ్రద్ధ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజరాజేశ్వరి మున్నూరు కాపు సంఘం సేవా సంఘం కుల బాంధవులందరికీ నమస్కారానికి అందరూ వచ్చి ఇచ్చేసి శుభ సంతోషము జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాక్లెట్ ఆశ చూపి 3 ఏళ్ల చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు శుభకార్యానికి వెళ్ళగా 3 ఏళ్ల పాప బయట ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏమైందని కుటుంబ సభ్యులు ఆరాతీగా తాను ఏం చెప్పలేదు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పార్టీకి ముందు పెట్టకండి సార్, మహిళా నగరం రోడ్డుకి పరిస్థితికి వచ్చింది. మొత్తం ఉద్భుత స్థాయికి తీసుకెళ్తాము. మీరేం చేసినా సరే, ఎంత అడగదొచ్చినా సరే, దీని ఆపేది లేదు. సీఎం గారు తొందరగా స్పందించాలి. సీఎం గారు కానీ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో 3 సంవత్సరాల అమ్మాయి పైన రేప్ చేయడం జరిగింది. స్థానిక సభ్యుడు ఈ రాష్ట్రంలో కీలక మంత్రి అన్ని ఘటనల పైన వయస్సు రాదు. 9 సంవత్సరాల 10 సంవత్సరాలు కానీ ఇక్కడ 3 సంవత్సరాల పాప పైన ఈరోజు రేపు జరిగింది. మీరు నిజంగా మనిషి అయితే, నిజంగా ఈ స్థానిక శాసనసభ్యుడు అయితే, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నట్టయితే ఇమీడియట్లీగా అతన్ని గురి తీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే నిన్ను ఈ యొక్క నిజంగా అడుగుపెట్టలేవని మేము హెచ్చరిస్తాం. గల్లంతైన కోబ్రా జావస్ రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మావోయిస్టులు లేఖ రాశారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో గల్లంతైన కోబ్రా జావస్ రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడని, తమ డిమాండ్లను నెరవేర్చాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ ప్రహార్ 3 వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 26న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు జవాన్ను మర్యాదపూర్వకంగానే చూసుకున్నామని, ఎలాంటి హాని చేయబోమని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.